Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను పట్టించుకొని చంద్రబాబు, అసలు కారణం ఏమిటబ్బా? జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఎప్పుడూ తెలుగుగడ్డకు వచ్చినా వారిని ఆకర్షించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంటారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన స్థాయి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర విభజన తరువాత ప్రధాని అభ్యర్థిగా మోదీ ప్రొజెక్ట్ అవుతున్న సమయంలో వస్తున్న మద్దతు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోసం చంద్రబాబు వేగంగా పావులు కదిపి సక్సెస్ అయ్యారు. బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ వచ్చినా, టోనీ బ్లేయర్ను అమరావతికి ఆహ్వానించినా అందులో చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్. ఇక అధికారంలో ఉంటే ప్రతి ఏటా దావోస్ పర్యటనలో అంతర్జాతీయ ప్రముఖులను కలవడం చంద్రబాబుకు అలవాటు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని మోదీతో పాటుగా వెంకయ్యనాయుడు, సింగపూర్, ఇతర దేశాల ప్రముఖులను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిని అమరావతికి తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణను ఆహ్వానించారు. ఇక అమరావతిలో హైకోర్టు ప్రారంభోత్సవానికి నాటి సుప్రీం చీఫ్ జస్టిస్ గగోయ్తో పాటుగా సుప్రీం న్యాయమూర్తి ఎన్వి రమణ ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఇదంతా గతం. అయితే ఇక ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది. జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. తెలుగు వ్యక్తి అంతటిని ఉన్నత న్యాయస్థానంలో నిలవడంతో తెలుగువారంతా అభినందించారు. ముఖ్యమంత్రి జగన్తో సహా పలువురు ఆయన బాధ్యతల స్వీకరణ రోజునే శుభాకాంక్షలు చెప్పారు. అలా సర్వోన్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి అధిరోహించిన తరువాత తొలిసారి జస్టిస్ ఎన్వి రమణ తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. తొలుత ఏపీలో తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ రోజే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఆలయ జిల్లా అధికారులు స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కార్యక్రమం మొత్తం పాల్గొన్నారు. ఆ తరువాత పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లిన సమయంలో అక్కడ జిల్లా అధికారులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఇక శ్రీశైలం వెళ్లిన సమయంలో దేవాదాయ మంత్రి వెల్లంపల్లి, కర్నూలు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పలికారు. ఇక హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ ఎన్వి రమణకు ఊహించని విధంగా ఘనస్వాగతం లభించింది. మంత్రులు వెళ్లి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోగా రాజ్భవన్లో గవర్నర్తో పాటుగా సీఎం ఆహ్వానం పలికారు. ఇక తరువాత కూడా సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రచయిత సంఘాల నేతలు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలుగు నేలన్నా తెలుగుదనమన్నా ఎంతో మమకారమని జస్టిస్ ఎన్వి రమణ చెప్పుకొచ్చారు. అయితే సహజంగా ప్రముఖులు ఎవరు వచ్చినా మర్యాదపూర్వకంగా కలిసే చంద్రబాబు ఇప్పుడు సుప్రీం చీఫ్ జస్టిస్ హైదరాబాద్లోనే ఉన్నా కలవలేదు. చంద్రబాబు సైతం హైదరాబాద్లోనే ఉన్నారు. ఇదే అంశం ఇప్పుడు కొన్ని సర్కిల్స్లో చర్చకు కారణమైంది. చంద్రబాబు మాత్రమే కాదు, టీడీపీ కీలక నేతలు ఎవరు కూడా సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసేందుకు రాలేదు. రావాలి, కలవాలి అనే నిబంధన ఏమీ లేదు. అయినా తెలుగు వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటూ తెలుగు రాష్ట్రానికి వచ్చిన సమయంలో చంద్రబాబు లాంటి సీనియర్ కలవకపోవడమే ఈ చర్చకు కారణమైంది. రాజకీయాలకు సంబంధం లేదు. గౌరవ మర్యాదలతో గుర్తించాల్సిన స్థాయిలో ఉన్న తెలుగు వ్యక్తి సొంత ప్రాంతానికి వస్తే మన రాజకీయ నేతల నుండి స్పందన ఏ రకంగా వ్యక్తమైందనేది ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ చర్చకు కారణమవుతోంది.